ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా పరిపుష్టిగా మార్చాలి అంటే పాలకులు దృష్టి పెట్టాల్సిన విషయాలలో ప్రధానంగా వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, రెండు తీర ప్రాంతం మీద దృష్టి పెట్టడం లాంటివి చేయాలి అని ఎవరైనా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చెబుతారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కనీసం కొన్ని పోర్టులు కట్టుకోలేకపోయింది, ఫిషింగ్ హార్బర్లు కట్టుకోలేకపోయింది. ఇంత తీర ప్రాంతం ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ నుండి మత్స్యకారులు గుజరాత్కు వెళ్ళి అక్కడ కూలీలు చేసుకుంటూ అంతర్జాతీయ జలాల్లోకి వేటకు వెళ్ళి అటు పాకిస్తాన్కు, బంగ్లాదేశ్కు, శ్రీలంకకు కూడా, ఇటు తమిళనాడు చేతి శ్రీలంకకు కూడా ఇక్కడ దొరికిపోయి అక్కడ జైళ్లలో మగ్గిపోతూ వాళ్ళని విడిపించడం కోసం ప్రభుత్వాలు మళ్ళీ కష్టాలు పడుతూ అంతవరకు వీళ్ళ కుటుంబాలు టెన్షన్తో తల్లడిల్లిపోయే పరిస్థితులు మనం ఎన్నో చూసాం. పాకిస్తాన్ లాంటి దేశాలకు తెలిస్తే వాళ్ళని విడిపించడం ఎంత కష్టమో కూడా చూసాం కూడా. కానీ ఇంత తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇటు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా ఏమంటారు ఈ మత్స్య సంపదలో అగ్రగామిగా నిలిపి తద్వారా ఆర్థికంగా కనుక ఎక్కువ ప్రొడక్టివిటీ జనరేట్ చేయగలిగే విధంగా పాలకులు ఆలోచించలేదు కూడా. అంతకు ముందు వరకు ఉన్న పాలకులు ఏమో మొత్తం హైదరాబాద్ చుట్టూ ఆలోచించుకుంటూ కూర్చుంటే, తర్వాత వచ్చిన పాలకులు ఏమో అమరావతి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ దాని చుట్టూ ఉన్నారు. ఈవెన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అయినా మనలాంటి వాళ్ళం కూడా మనకున్న రేడియస్, మనకున్న పరిధి ప్రకారం ఎక్కడ వీలైతే అక్కడల్లా కూడా మ్యాక్సిమం మన వాయిస్ వినిపించుకుంటూనే వచ్చాం. దృష్టి పెట్టాల్సింది ఒక ఊహాజనిత నగరాన్ని నిర్మించడం కాదు, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్కు మొదట క్యాష్ కన్వర్షన్ లాంటివి జరగాలి అంటే తీర ప్రాంతం మీద దృష్టి పెట్టి వ్యవసాయానికి మద్దతు ఇచ్చుకుంటూ మరోవైపు తీర ప్రాంతం మీద కనుక దృష్టి పెట్టి అభివృద్ధి చేసుకుంటూ పోతే కొంతవరకు చాలా బాగుంటుంది అని. వ్యవసాయానికి మద్దతు ఇవ్వాల్సిన దగ్గర ఏమో 3 పంటలు పండే ఆ భూములను నాశనం చేశారు, తీర ప్రాంతం గురించి అసలు పట్టించుకునే ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. సో ఇటువంటి పరిస్థితుల మధ్య కనీసం నిన్న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని కొన్ని శంకుస్థాపనలు కూడా చేశారు కూడా. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 4 ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్లు, వీటికి సంబంధించి శంకుస్థాపన నిన్న వర్చువల్గానే చేశారు కూడా. నెల్లూరు జిల్లా జువలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ ఇక్కడ ఫిషింగ్ హార్బర్లు కట్టుకుంటూ మరిన్ని 25 ఆక్వా హబ్లుగానే డిసెంబర్ 15 వరకు కనుక టెండర్లు పూర్తి చేసుకుంటూ ఇవి అయిపోయిన తర్వాత నిర్మాణం మరిన్ని 4 ఫిషింగ్ హార్బర్లకు కూడా ప్రణాళికలు రచించమని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇవి వీలైనంత త్వరగా కనుక రిలీజ్ చేయాలని చెప్పి 1510 కోట్ల రూపాయల డబ్బులు కూడా వాటికి ఆమెను శాంక్షన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది చాలా ఒక అభినందనీయం కూడా, ఎందుకంటే కనీసం ఈ మత్స్యకారులు వీళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఈ నిర్ణయం వెలుగులు నింపుతుంది కూడా. సో తీర ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. అండ్ అదే సమయంలోనే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం, భావనపాడు ఈ పోర్టులను కూడా 10,000 కోట్లతోటి అభివృద్ధి చేస్తాము అని చెప్పారు. ఇక్కడ మనం ఇంకా గమనించాల్సింది ఏంటి అంటే ఈ అడుగులన్నా పడి పనులన్నా ప్రారంభమైతే కొంచెం అటో ఇటో నిదానంగా పూర్తి అయ్యే పరిస్థితి అయినా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ ఆర్థిక పరిపుష్టిగా కావాలి అన్నా గనక తీర ప్రాంతాన్ని ఎంత సక్సెస్ఫుల్గా ఉపయోగించుకుంటారు అన్న దాని మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది కూడా. ఇక్కడ మరోవైపు పోర్టులు, ఈ పోర్టులు కట్టి మద్దతు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే పోర్టులు కడతాము అని చెప్పి వాళ్ళు మాటిచ్చి చట్టమే చేస్తే దానికి సంబంధించిన కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడే పరిస్థితి లేదు. అడగాల్సిన గత పాలకులైనా ఈ పాలకులైనా దాని మీద దృష్టి పెట్టింది లేదు. అండ్ రాజకీయ పార్టీలు కూడా ఎక్కడే కూడా దాని గురించి పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కనీసం పార్లమెంట్ ఇచ్చిన ప్రామిస్, పార్లమెంట్ చేసిన చట్టం కదా, అదన్నా ఇంప్లిమెంట్ చేయాలని ఆ కేంద్ర ప్రభుత్వానికి ఏ ప్రాతిపదికన ఏ కోశానో కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అభివృద్ధి చెందాలని ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అత్యధిక తీర ప్రాంతం, మొదట ఏంటి గుజరాత్. సో అక్కడ తీర ప్రాంతం దృష్టి దాని చుట్టూ చాలా బిజినెస్ ఉంది గుజరాత్కి. కేంద్రాన్ని నడిపేదేమో మొత్తం వాళ్ళే, అడ్మినిస్ట్రేటివ్ దగ్గర నుంచి తీసుకున్నా పొలిటికల్గా తీసుకున్నా కనుక మొత్తం వాళ్ళే. సో అటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు మేలు చేస్తారని ఏ క్వశ్చన్ అనుకో. ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా రాజకీయ ప్రయోజనాలు ఉంటే అవి ఏమైనా నెరవేర్తాయేమో. మరి వాళ్ళను లేచిన దగ్గర నుంచి వాళ్ళ భజన చేసుకుంటూ ఉండడం, మరి వీళ్ళు రాష్ట్రంలో ప్రజలకి ఇంత అన్యాయం చేస్తుంటే వాళ్ళ భజన ఎందుకు చేసుకుంటారో, వాళ్ళని అంత ఎందుకు కీర్తించుకుంటూ కూర్చుంటారో వీళ్ళకే తెలియాలి. ఏది ఏమైనా పాలకులు అనేది ఇప్పటికైనా కొంతవరకు అయినా కనుక తీర ప్రాంత అభివృద్ధి మీద ఇంత దృష్టి లాంటిది కేంద్రీకరించి వాటిని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచించడం నిజంగానే ప్రశంసనీయం, అభినందనీయం కూడా.